రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో హరితహారం ఘనంగా నిర్వహించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎమ్మెల్యే గాల యాదయ్య, విద్యా సంస్థల చైర్మన్ కుమరయ్య స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. హరితహారం ద్వారా అడవులను శాతం పెరిగిందన్నారు చైర్మన్ కుమరయ్య. పాఠశాల విద్యార్థులందరికీ హరితహారం ఉపయోగాలు తెలిపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. రాష్ట్రాన్ని పచ్చగా మార్చడమే హరితహారం ముఖ్య ఉద్దేశమన్నారు ఎమ్మెల్యే. मुख्यमंत्री గారు భవిష్యత్ తరాలకు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించిందని విధంగా తెలియజేయడానికి దర్శనం మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణకు హరితహార కార్యక్రమం తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం హరితహారం పెట్టి మొత్తం పచ్చ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి చేశారు. ఈ సమాజానికి రాష్ట్రంలో అందరికీ తెలిసే విధంగా హరితహారం తెలంగాణకు హరితహార కార్యక్రమం తీసుకొని భారతదేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది. హరితహారం ప్రోగ్రాం అనేది మన సీఎం గారు వచ్చిన తర్వాత ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇప్పుడు 24% ఉన్న గ్రీన్ కవరేజ్ను ఫారెస్ట్ కవరేజ్ ఇప్పుడు 31% చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అది దాన్ని అచీవ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇట్లే కంటిన్యూ చేస్తూ ఇంకా 34% అచీవ్ అయితే మన ఒక అది డిజైర్డ్ లేవర్ కాబట్టి అది ఒక మంచి అచీవ్మెంటు.